హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఓన్ బాస్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను చేసే మరిన్ని మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండటానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏమిటి అంటే, చాలామంది విలేజెస్లో ఉండేటటువంటి వాళ్ళు మనం టౌన్కి వెళ్ళిపోతే లేకపోతే మనం సిటీకి వెళ్ళిపోతే ఏదైనా ఒక మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా మనకి ఏంటంటే ఎక్కడోక్కడ ఒక షాపింగ్ మాల్లో పనిచేసిన చాలా ఎక్కువ షాపింగ్ మాల్స్ ఉంటాయి, చాలా ఎక్కువ చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి, చిన్న చిన్న షాప్లో జాబ్లు ఉంటాయి. మనం ఎక్కడ జాయిన్ అయిపోయినా సరే మనం ఏంటంటే ఒక మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు అని చెప్పి చాలామంది ఆశపడి తమ యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఈ పల్లెటూరులు వదిలేసి సిటీకి వెళ్ళిపోయి సిటీ లైఫ్కి అలవాటు పడుతుంటారు. ఫ్రెండ్స్, అటువంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్ అయితే నేను వాస్తవంగా చెప్తున్నాను, ఈ విధంగా సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలా 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 తక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరో కొంతమందికి మంచి మంచి జాబ్స్ వస్తాయి తప్ప ఏదైనా జాబ్ వస్తే సిటీకి వెళ్ళే వాళ్ళు బాగుపడతారు ఫ్రెండ్స్. జాబ్ కోసం సిటీకి వెళ్ళే వాళ్ళు ఏంటంటే చాలా వరకు నష్టపోయిన వాళ్ళే ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నేను ఆల్రెడీ చాలామందిని చూశాను. అయితే ఏ విధంగా జరుగుతుందంటే, ఇప్పుడు ఎవరో ఒకరు వెళ్ళని చెప్పేసి అందరూ వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఆల్రెడీ వెళ్ళిన వాడు ఏంటంటే ముందుగానే జాబ్ సెట్ చేసుకొని వాడు చదువుకునే టైంలోనో లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారానో ఏదో ఒక విధంగా ముందుగానే జాబ్ సెట్ చేసుకొని వాడు ఏంటంటే సిటీకి వెళ్ళిపోతారు. సిటీకి వెళ్ళిపోయినా సరే అక్కడ రూమ్ రెంట్లు చాలా విపరీతంగా ఉంటాయి ఫ్రెండ్స్. కనీసం ఈ రోజుల్లో ఏంటంటే ఒక రూమ్ రెంట్ కావాలంటే కనీసం ఒక 3,000 రూపాయలు పెట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్, తక్కువలో తక్కువ. మీరేంటంటే మీరు తినడానికి, మీ తిండికి, ఫుడ్కి కనీసం ఏంటంటే అట్లీస్ట్ మీరు ఎంత తక్కువ తిన్నా, ఎంత అడ్జస్ట్మెంట్ అయితే తిన్నా కనీసం 2,000 రూపాయలు అవుతాయి ఫ్రెండ్స్. అంటే 5,000 రూపాయలు మీ రూమ్కి ఫుడ్కి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే మీరు ఉండేటటువంటి కంపెనీకి మీకు ఉన్నటువంటి డిస్టెన్స్ కనీసం ఏంటంటే మీ రూమ్ ఏంటంటే కంపెనీలోనే రూమ్ ఉండదు కదా ఫ్రెండ్స్, డెఫినెట్గా కొంత దూరం ఉంటుంది. మినిమం ఛార్జ్ 10 రూపాయలు ఫ్రెండ్స్ ఆటో ఎక్కి దిగితే. మీరు బైక్ అయినా సరే పెట్రోల్కి ఎంత అవుతుంది ఇంచుమించుగా, అది వచ్చేసి మీకు ఇంచుమించి ఎంత తక్కువలో తక్కువ చూస్తున్న రోజుకి 20 రూపాయలు ఫ్రెండ్స్. అంటే నెలకి ఎంత అవుతుందంటే 600 రూపాయలు అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు వాడేటటువంటి సబ్బులు అవ్వచ్చు, నూనెలు అవ్వచ్చు, ఇవన్నీ సంథింగ్ సంథింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళ మెయింటెనెన్స్ వేరే ఉంటుంది. ఒక కంపెనీలో ఉండేటప్పుడు, ఒక సిటీలో ఉండేటప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ వేరే ఉంటుంది. మనం ఏంటంటే పల్లెటూరులో ఉండేటప్పుడు ఏంటంటే మనం చిన్న చిన్న షార్ట్లు వేసుకొని, చిన్న టీషర్ట్ వేసుకొని రోడ్లోకి వెళ్ళి కూర్చున్న మనల్ని అందరూ ఒకలాగా గౌరవిస్తారు. అదే మీరు ఏంటంటే ఒక టౌన్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఒక జాబ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు ఏంటంటే ఈ నీట్నెస్గా ఉండడం, ఈ గ్రూమింగ్ అని, కటింగ్ అని, ఈ యొక్క అమౌంట్ అనేది మనకు కనిపించదు ఫ్రెండ్స్. కనిపించకుండానే మన దగ్గర నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది మ్యాండేటరీ అన్నమాట పక్కగా. నువ్వేంటంటే ఒక షేవింగ్ లేకుండా కంపెనీకి ఏమైనా వెళ్తావు, ఏ కంపెనీలో వెళ్ళినప్పుడు షేవింగ్ లేకుండా వస్తుంటారు. ఒక నీట్గా ఒక ఇన్సర్ట్ వేసుకొని, ఒక షూ వేసుకొని, ఒక టై కట్టుకొని, ఈ మెయింటెనెన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మెయింటెనెన్స్కి చాలా వరకు అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే మీకు వచ్చేటటువంటి కంపెనీలో వచ్చేటటువంటి ఒక మంచి కంపెనీ అయితే మీకు వచ్చే సాలరీ ఎంత ఉంటుందంటే ఇంచుమించుగా ఒక 15,000 రూపాయలు అంటే ఈ రోజుల్లో చాలా ఎక్కువ సాలరీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే విపరీతంగా ఉన్నారు ఫ్రెండ్స్, అన్ఎంప్లాయ్స్ అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఏదో కంపెనీ తక్కువ జాబ్ తక్కువ సాలరీ అయినా పర్వాలేదు, మేము జాయిన్ అయిపోతాం, మేము జాయిన్ అయిపోతున్నట్టున్నారు ఫ్రెండ్స్. అటువంటిప్పుడు ఏంటంటే ఈ కంపెనీలు కూడా ఎవరు కూడా ఎక్కువ అమౌంట్ అనేది ఆఫర్ ఇవ్వడం లేదు అన్నమాట. అందువల్ల ఏంటంటే మీరు ఇలా సరే మీకు వచ్చేటటువంటి 15,000 రూపాయలు మీకు సాలరీస్ సరే మీకు మిగిలేదు ఏంటంటే కేవలం 5,000 రూపాయలు 3,000 రూపాయలు మిగులుతుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మీ యొక్క పిల్లలకి ఈ యొక్క స్కూల్ ఫీజులు కూడా సరిపోదు, కనీసం మీ భార్యకి మీకు ఒక సినిమాకి వెళ్ళి ఒక మంచి చెత్త బట్టలు తీసుకుందాం ఉంటే డబ్బులు మీకు సరిపోవు ఫ్రెండ్స్. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఎక్కడికో మీకు అందనంత దూరంలోకి వెళ్ళిపోయి, మీరు ఎక్కడికో ఊరు వదిలేసి వెళ్ళిపోయి, మన అనుకున్న వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయి అలా బతికే కంటే ఊర్లోనే ఉండి నీకు నచ్చినట్టుగా మీ యొక్క భార్యతోనే, మీ యొక్క పిల్లలతో నీ యొక్క టైంని ఎక్కువ స్పెండ్ చేస్తే ఫ్రెండ్స్ అది ఒక మంచి లైఫ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎంతో మన ఈ భూమి మీదకి వచ్చేసి ఎంతకాలం బ్రతుకుతూ ఉన్నది కదా ఫ్రెండ్స్, మన యొక్క భార్యతోనే, మన యొక్క పిల్లలతోనే, మనల్ని కన్నటువంటి మన యొక్క తల్లిదండ్రులతో మనం ఎంత టైం స్పెండ్ చేస్తామని చెప్పేసి అదే ముఖ్యం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఫ్రెండ్స్ షాపింగ్ మాల్కి ఏంటంటే ఉదయాన్నే 9 గంటలకి షాపింగ్ మాల్కి వెళ్ళిపోయి రాత్రి 9 గంటలకి మళ్ళీ అదే షాపింగ్ మాల్ నుంచి ఇంటికి వస్తాడు ఫ్రెండ్స్. ఈ వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక అరగంట, వచ్చేటప్పుడు అరగంట అంటే ఇంచుమించి 8:30 బయలుదేరి రాత్రి వచ్చేసి 9:30-10 గంటలకు వస్తాడు ఫ్రెండ్స్. తను తన యొక్క ఫ్యామిలీతో ఎంత టైం కేటాయిస్తున్నాడు ఫ్రెండ్స్. ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత చూసుకుంటే తన లైఫ్లోని ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ తన యొక్క ఫ్యామిలీ అనేది, వీళ్ళ ఇంపార్టెన్స్ అనేది, వాళ్ళ యొక్క ప్రేమ అనేది ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, వాస్తవంగా చెప్పాలంటే తన పిల్లల కోసం, తన యొక్క తల్లిదండ్రుల కోసం, తన యొక్క భార్య కోసం తను ఎంత కష్టపడుతున్నాడో అదేవిధంగా వాళ్ళకి అంతే దూరం అయిపోతున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా కష్టపడేటటువంటి వాళ్ళకి ఊరు పల్లెటూరు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఉంటున్నటువంటి ఊర్లోనే చాలా చాలా మంచి అవకాశం ఉంటాయి ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. మీరేంటంటే మీ యొక్క భార్య పిల్లలతో, తల్లిదండ్రులతో హ్యాపీగా కలగాలి ఉంటారని చెప్పేసి అనుకొని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోస్ అనేది ఏ ఒక్క ఐడియాస్ అయితే డెఫినెట్గా లైక్
లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కోసమే నేను వీడియో చేస్తున్నాను. అయితే మొట్టమొదటి వచ్చేసి ఏంటంటే ట్యూషన్ చెప్పడం ఫ్రెండ్స్, దీనికి ఎటువంటి పెట్టుబడి కూడా అవసరం లేదు. ట్యూషన్ చెప్పడానికి వచ్చేసి ఎటువంటి పెట్టుబడి కూడా అవసరం లేదు. చాలా తక్కువ పెట్టుబడితోనే మీరు అనేది ట్యూషన్ స్టార్ట్ చేయొచ్చు. కేవలం ఏంటంటే ఒక బోర్డు, ఒక చాక్ పీస్ ఉంటే మీరు ఏంటంటే ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఏంటంటే చాలా, ఎందుకంటే విలేజెస్ ఏంటంటే చాలా తక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉన్నా సరే మీరు ఏంటంటే మీరు ఒక ట్యూషన్ పెడతారంటే చాలా మందికి ఏంటంటే తెలిసిపోద్ది అనమాట. పలానా కుర్రోడు ట్యూషన్ పెడుతున్నాడు, పలానా అమ్మాయి ట్యూషన్ పెడుతుంది, వాళ్ళంటే పంపిస్తే మన పిల్లలు బాగుంటారని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏంటంటే ఈ చదువు అనేది ఈ రోజుల్లో అందరికీ ఇంపార్టెంట్, కాబట్టి ఈ ట్యూషన్ పెట్టడం అనేది చాలా మంచి ఐడియా ఫ్రెండ్స్. ఇకపోతే రెండోది ఏంటంటే ఇలానే ఖాళీగా ఉండేటటువంటి వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక ఆన్లైన్ ఏంటంటే ఒక ఈ విధంగా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్లో ఇదే విధంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే మీ యొక్క పల్లెటూరులో ఉండేటటువంటి చిన్న చిన్న వీడియోస్ తీసి మీ యొక్క లైఫ్ స్టైల్ని వీడియో కింద మార్చుకొని మీరు ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసి ఏంటంటే ట్రైబల్స్ కూడా వాళ్ళు వీడియోలు చేస్తున్నారు ఫ్రెండ్స్, చాలా ఎక్కువగా చేస్తున్నారు అనమాట. అరకు ట్రైబల్ బాయ్స్ అని చెప్పేసి, నెక్స్ట్ అదే కొండదర రాజు అని చెప్పేసి, ఈ విధంగా ఏంటంటే కొంతమంది ఏంటంటే వీడియోస్ చేస్తున్నారు, చాలా సక్సెస్ అవుతున్నారు ఫ్రెండ్స్. పర్ మంత్ వచ్చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే నేను మీలాంటి వాడినే కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక థర్డ్ ఐడియా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే పల్లెటూరులో అయినా వచ్చి ఎక్కడైనా వచ్చి ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా ఏంటంటే టిఫిన్ అనేది చాలా వరకు అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. తక్కువలో తక్కువ ఏంటంటే ఊర్లో ఏంటంటే ఒక 100 మంది ఉంటే అందులో ఇంచుమించు ఒక 50 మంది టిఫిన్ చేస్తారు ఫ్రెండ్స్. సగం మంది టిఫిన్ చేసినా సగం మంది టిఫిన్ చేయకపోయినా అందులో ఊర్లో సగం మంది మాత్రం డెఫినెట్గా టిఫిన్ చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి అటువంటి టిఫిన్ చేసేటటువంటి వాళ్ళ కోసం ఏంటంటే మీరు ఏంటంటే ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టినట్లయితే డెఫినెట్గా ఈ టిఫిన్లో ఏంటంటే మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో మీరు పెట్టినటువంటి పెట్టుబడికి డబుల్ అమౌంట్ లాభం వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి ఐడియా ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ టిఫిన్ సెంటర్ పెట్టి చాలామంది లాభపడ్డారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఇది ఒక ఫుడ్ బిజినెస్ కాబట్టి డెఫినెట్గా ఫెయిల్ అయ్యేటటువంటి అయితే ఛాన్స్ అయితే చాలా వరకు లేదు. అదేవిధంగా ఏంటంటే ఇది ఒక పల్లెటూరు కాబట్టి మీ దగ్గర ఏంటంటే ఈ పిండి మిల్లు, ఈ గ్రైండర్ మిల్లు కొంటారు కాబట్టి మీ ఊర్లో ఎవరైనా ఏంటంటే సాయంత్రం పూట లేకపోతే పండగలకి పబ్బాలకి ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ పిండి ఆడించడానికి, నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఈ పిండి రుబ్బించుకోవడానికి, లేకపోతే ఇవన్నీ చేయడానికి ఏంటంటే మీ దగ్గర రెండు మిల్లు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కూడా మీకు కాస్త బిజినెస్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇకపోతే ఏంటంటే మీరేంటంటే ఈ మూడు బిజినెస్ కూడా కలిపి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ యూట్యూబ్ ఛానల్, నెక్స్ట్ అదేవిధంగా ఇదేంటి యూట్యూబ్ ఛానల్లో ట్యూషన్ చెప్పడం, నెక్స్ట్ అదేవిధంగా టిఫిన్ సెంటర్, ఈ మూడు కూడా కలిపి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ 4 ఏంటంటే ఇది కిరాణా షాప్ బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్. ఈ కిరాణా షాప్ కూడా ఏంటంటే పల్లెటూరులో డెఫినెట్గా లాగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈ టౌన్కి వెళ్ళేసి ఈ సామాన్ తెచ్చుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అందువల్ల ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ ఊర్లో కిరాణా షాప్ పెట్టారో ఈ కిరాణా షాప్ కూడా చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు పల్లెటూరులో కిరాణా షాప్ పెట్టారో మీ ఇల్లు అందరికీ తెలుసు కాబట్టి మీరు ఒక మంచి మాటకారు అయితే, మీరు ఒక మంచి మనిషి అయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికే వచ్చి ఈ కిరాణా సామాన్లు అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే ఇది కూడా ఒక మంచి ఐడియా. నెక్స్ట్ అదేవిధంగా ఈ కిరాణా సామాన్లతో పాటు ఈ కాయగూరల వ్యాపారం కూడా పెట్టుకుంటే ప్రతిరోజు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏం కూర ఉండాలి ఎటువంటి కూర ఉండాలని చెప్పేసి ప్రతిరోజు కూడా ఒక టెన్షనే. ఇది కంటిన్యూగా జరిగేటటువంటి ప్రక్రియ కాబట్టి ఈ కాయగూరల వ్యాపారం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇకపోతే 6వ బిజినెస్ ఐడియా ఏమిటంటే మీరు విలేజెస్లో ఏంటంటే చాలా వరకు ఎక్కడ కూడా ఏటీఎంస్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామంది ఎవరైనా డబ్బులు తీసుకోకుండా చాలా ఇబ్బంది పడతారు. మీరు అటువంటి వాళ్ళకి ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ చేయడం, మనీ ఏంటంటే ఇవ్వడం తీసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర కాస్త కమిషన్ మిగులుతుంది. ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు ఒక చిన్న కంప్యూటర్ తీసుకొని స్టార్ట్ చేస్తారో ఈ జెరాక్స్లు, ఈ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ బిల్స్ పే చేయడం, మొబైల్ రీఛార్జెస్ పే చేయడం, డిష్ రీఛార్జెస్ పే చేయడం, నెక్స్ట్ అదేవిధంగా ఆన్లైన్ టికెట్స్ ఏంటంటే మనం బుక్ చేయడం, ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే ఈ సర్వీస్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేసి ఇది కూడా ఒక మంచి బిజినెస్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి ఈ 6 బిజినెస్ ఐడియాస్ కూడా అన్నీ కూడా మీ యొక్క భార్య కనుక మీకు సపోర్ట్ ఉంటే, మీ యొక్క తల్లిదండ్రులు కనుక మీకు సపోర్ట్ ఉంటే ఇవన్నీ కూడా ఏంటి ఫ్రెండ్స్ ఎట్ ఏ టైం మీరు అన్ని కూడా బిజినెస్లో రన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే స్టార్టింగ్ ఏంటంటే ఏదైనా ఒక చిన్న బిజినెస్లో పెట్టుకుని ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకుని ఈ కిరాణా షాప్ అటాచ్డ్గా ఈ టిఫిన్ సెంటర్ పెట్టుకుని టిఫిన్ సెంటర్ అటాచ్డ్గా ఇదేంటంటే ఈ కాయగూరల షాప్ పెట్టుకుని ఇది కాయగూరల షాప్కి అటాచ్డ్గా ఇటువంటి ఒక ఈ సర్వీస్ బిజినెస్ పెట్టుకుంటే ఎంత పల్లెటూరైనా ఎంత చిన్న ఊరైనా సరే ఇన్ని బిజినెస్లు ఎట్ ఏ టైం కలుపుతున్నాయి కాబట్టి చాలా ఎక్కువ బిజీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీ దగ్గరికి కస్టమర్లు రాలేదు అని బాధపడేటటువంటి అవకాశం ఎప్పుడు కూడా రాదని చెప్పేసి నేను అనుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇకపోతే
ఏడవ బిజినెస్ ఐడియా ఏంటంటే, ఈ విలేజెస్లో ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉంటాయి కాబట్టిగా మీరు ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే మంచి బిజినెస్ అవుతుంది. కానీ ఏంటంటే మీరు ట్రాక్టర్ కొనడానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే అంత పెద్దవి ఎక్విప్మెంట్ కాకపోయినా మీరు చిన్న చిన్న వాటిని కూడా మీరు అద్దెకిచ్చుకొని మంచి బిజినెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏంటి అంటే అవి ఈ పొలానికి మందు కొట్టేటటువంటి స్ప్రేయర్స్, ఎందుకంటే తెగులని చాలా విపరీతంగా ఉంటాయి, ఈ స్ప్రేయర్స్కి మంచి డిమాండ్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఈ పొలానికి నీరు పెట్టేటటువంటి వాటర్ ఇంజిన్స్, వీటి కూడా మంచి డిమాండ్ ఉంటుంది అనమాట. వీటిని ఏంటంటే అద్దెకిచ్చేసి ఈ స్ప్రేయర్స్ అద్దెకిస్తే ఒక గంటకు వచ్చేసి 50 రూపాయలు అద్దె ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే రోజుకి 500 ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ స్ప్రేయర్స్ పైన. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఈ వాటర్ ఇంజిన్ ఏంటంటే గంటకు వచ్చేసి 100 రూపాయలు రెంట్ తీసుకుంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఒక రోజుకు వచ్చేసి ఇంచుమించు 2000 రూపాయల దాకా వస్తుంది ఫ్రెండ్స్ పని ఉంటే. కాబట్టి ఏంటంటే ఇటువంటి వాటిని ఏంటంటే మీరు ఒక 2-3 సెట్లు కొనుక్కొని ఇంటికాడ పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా వాటిని అద్దెకిస్తే మీరు ఒక మంచి ఆదాయం సంపాదించవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వాటి యొక్క అమౌంట్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఈ యొక్క స్ప్రేయర్స్ యొక్క సెకండ్ హ్యాండ్ కాస్ట్ ఎంత అంటే కేవలం ఏంటంటే 500 రూపాయల నుంచి 2000 రూపాయల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా వాటర్ ఇంజిన్ సెకండ్ హ్యాండ్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే కేవలం 7000 రూపాయల నుంచి 10000 రూపాయల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే మనం స్టార్ట్ చేయొచ్చు. ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. డెఫినెట్గా ఈ బిజినెస్ ఐడియాస్లో ఏ బిజినెస్ ఐడియా వచ్చినా డెఫినెట్ మీరు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇకపోతే మీరు కనుక అంతగా చదువుకోకపోయినా సరే ఏంటంటే మీరు ఇటువంటి బిజినెస్లను మీరు మొదలు పెట్టవచ్చు. ఇకపోతే 8వ బిజినెస్ ఐడియా కూడా చాలా మంచి బిజినెస్ ఐడియా. ఇదేంటంటే గొర్రెలు మేకలు పెంపకం ఫ్రెండ్స్. ఇదేంటంటే చాలా మంచి ఆదాయమైనటువంటి బిజినెస్ ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి కనుక మీరు ఇటువంటి ఒక గొర్రెలు మేకలు పెంపకం కనుక మొదలు పెడితే డెఫినెట్గా మీరు ఏంటంటే కంటిన్యూ ఇదే బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఎక్కువ లాభం వస్తుంది. ఎందుకంటే మీరేంటంటే ఒక గొర్రె పైన డిపెండ్ అవుతుంది అనమాట. ఇంచుమించు ఒక 10 గొర్రెలు 20 గొర్రెలు 30 గొర్రెలు ఉంటారు కాబట్టి ఒక వ్యక్తి వచ్చేసి మా సైడ్ అయితే ఒక 100 గొర్రెలు మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మా సైడ్ ల్యాండ్స్ ఖాళీగా ఉంటాయి కాబట్టి మీ సైడ్ కూడా ల్యాండ్స్ ఖాళీగా ఉంటాయి. ఇటువంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే మీరు ఈగోకి వెళ్ళకుండా ఇటు గొర్రెలు కాసుకుంటున్నాడు మేకలు కాసుకున్నాడు అని చెప్పి అంటారని చెప్పేసి ఫీల్ అవ్వకుండా ఉంటే ఇది ఒక చాలా మంచి బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్. డెఫినెట్గా అయితే సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి బిజినెస్ ఐడియా. ఒక గొర్రె పైన వచ్చేసి కనీసం మీకు 5000 రూపాయలు లాభం వస్తుంది కాబట్టి ఒక 100 గొర్రెలు ధర అంటే 105000 ఎంత అవుతుందో సో చూసుకోండి ఫ్రెండ్స్. డెఫినెట్గా 5 లక్షలు వస్తుంది ఫ్రెండ్స్ కేవలం ఏంటంటే 5 నెలలో 6 నెలల్లోనే. కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అవుతుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఈ 9వ బిజినెస్ ఐడియా కూడా చాలా మంచి బిజినెస్ ఐడియా. ఎందుకంటే ఈ పల్లెటూరులో ఏంటంటే చాలా ఎక్కువ మంది చెట్లు పెంచుతూ ఉంటారు. ఏంటంటే ఈ ఊబ్లీస్ అని చెప్పేసి, జామకారం అని చెప్పేసి, ఈ నేరడని చెప్పేసి, సర్వీడని చెప్పేసి ఇటువంటి చెట్లు పెంచుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఆ చెట్లు కనుక మీరు పట్టుకెళ్ళి రాజమండ్రి కనుక పేపర్ మిల్స్తో టైఅప్ అయ్యి వాళ్ళకి అమ్మినట్లయితే మీకైతే చాలా మంచి కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా తక్కువ అమౌంట్కి వాళ్ళ దగ్గర మీరు తీసుకొని ఎక్కువ అమౌంట్కి మీరు కంపెనీకి వేయడం ద్వారా ఏంటంటే నెలకు వచ్చేసి లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా ఒక చాలా మంచి బిజినెస్ ఐడియా. కాకపోతే కాస్త ఓపుకుని చేసుకుంటే చాలా చాలా మంచి బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్. డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ ఐడియా కనుక మీకు నచ్చితే డెఫినెట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కోసమే నేను వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఇకపోతే 10వ బిజినెస్ ఐడియా ఏంటంటే ఈ ఆడవాళ్ళు అనేది కూడా ఇంట్లో ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అమౌంట్ ఎంతో కొంత సంపాదిస్తే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ బ్యూటీ పార్లర్ కోర్సెస్, నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఈ జాకెట్ బ్లౌజ్ కుట్టడం ఇటువంటి పనులు చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళ ద్వారా కూడా మీకు అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఊర్లో మీకు కనుక మంచి పేరు ఉన్నట్లయితే ఈ చీటీ పాటలు కట్టించుకోవడం ద్వారా, నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఈ ల్యాండ్స్ మధ్యవర్తిత్వం చేసి చాలా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు ఫ్రెండ్స్. అంటే ఏ విధంగా అంటే ఊర్లో ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో, ఎవరైతే పెళ్ళిళ్ళు చేస్తారో, ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేస్తారో అటువంటి వాళ్ళకి ఏంటంటే కాస్త అప్పులు ఉంటాయి ఫ్రెండ్స్. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ల్యాండ్స్ ఎవరికైనా అమ్ముదామని చెప్పి చూస్తూ ఉంటారు. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఎవరైతే కాస్త ఎక్కువ డబ్బులు సంపాదిస్తారో, కాస్త బిజినెస్ చేస్తారో, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఏంటంటే మీరు అమ్మినట్లయితే మీకు మధ్యలో కమిషన్ ఒక సెంట్ దగ్గర వచ్చేసి 1000 రూపాయలు 2000 రూపాయలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా కూడా చాలా మంచి ఆదాయం వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ ల్యాండ్స్ కింద ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా మీకు ఎక్కడ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అవుతుంది అనుకుంటున్నాను నేను ఫ్రెండ్స్. ఈ ఐడియాలో ఏ ఒక్క ఐడియాస్ డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.